వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేటటువంటి ఏడు నెలల పాటు ఈ రాసుల వారు ఆడింది ఆట పట్టిందల్ల బంగారమని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆరు రాశుల వారికి విశేష ప్రయత్నాలు రాబోతున్నాయి అదృష్టవ రాసులు ఏంటో తెలుసుకుందాము శాస్త్రంలో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది సూర్యుడు కుమారుడు శని కర్మలను ఇచ్చేవాడుగా జ్యోతిషులు నమ్ముతారు కర్మల ప్రకారము ప్రజలకు మంచి లేదా చెడు ఫలితాలు ఇస్తాడు శనిదేవుడు శతభిషా నక్షత్రాలకు సంతరించాడు అక్కడ అక్టోబర్ పదిహేడు వరకు కూడా ఉంటాడు దాంతో అన్ని రాశి చక్ర గుర్తుల జీవితంలో మార్పులు తెస్తాడు అయితే ఈ ఆరు రాశుల వారికి విశేష ప్రయోజనాలు పొందబోతున్నారని అదృష్ట రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఈ యొక్క కాలం చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా కొత్త పని లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం చాలా అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిషిని పుణాలు తెలియచేస్తూ ఉన్నారు ఇప్పటికే వ్యాపారం లేదా ఉద్యోగ రంగంలో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు శని ప్రభావం వల్ల ఈ యొక్క మేషరాశి వారు ధనాన్ని విపరీతంగా పొందుతారు ప్రతి పనిలో విజయం సాధించి తీరుతారు ప్రతి పనులను కూడా ముందంజ ఉండబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యొక్క అదృష్టము శని భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు చాలా కాలం పాటు యొక్క అదృష్టం అనేది ఉండబోతుంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుతారు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నింటి అన్నింటిలోనూ కూడా విజయాలను పొందబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి గుజుడు గ్రహంతో పాలించబడుతున్న మడుతున్న ఒక సంకేతం ఈ రాశి వారికి అంగార గ్రహాన్ని చెందను కాబట్టి చాలా వేడిగా ఉంటుంది ఈ రాశి వారికి యొక్క శని యొక్క స్థితిగతుల కారణంగా వరుషగా అన్ని విశాల్లోనూ కూడా విజయం రాబోతుంది వీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రతికూలంగానే మారుతుంది తమ యొక్క భావాలను ఇతరులు తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది పన్నెండింటినీ ఆక్రమిస్తుంది శని భగవానుడు ఈ రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు ఉద్యోగపరంగా వ్యాపారం పరంగా ఇంకా అనేక రకాలుగా వీరికి అద్భుతాలు చూడబోతూ ఉన్నారు వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు ఎన్నో యోగాలు ఉండబోతూ ఉన్నాయి ప్రతి పనులను కూడా డైనమిక్గా ముందుకు వెళ్తారు దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటే చాలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా మీరు ఉన్నత శిఖరాలు చేరేటటువంటి కాలం వస్తుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది మీకు ఏదో సాధించాలనేటువంటి తపనతో ఇంకా ముందుకు వెళ్ళి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుపోతూ ఉన్నారు తర్వాత రాసేవారు మిథున రాసేవారు ఈ మిథున రాశి వారికి ఉద్యోగం లేదా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ యొక్క ఏడు నెలల్లో ఎన్నో శుభవార్తలు వింటారు ఈ యొక్క సమయం కెరీర్కు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది శని భగవానుడు కర్మ ప్రదాతగా పరిగణించబడుతుంది ఈ కాలంలో మీరు కర్మల ప్రకారం తప్పకుండా ఫలితాలను పొందుతారు మీరు చేసేటటువంటి కర్మల ప్రకారమే ఫలితాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఊహాజనత రంగాల్లో ఎక్కువగా పాల్గొంటారు నిర్ణయాలు మార్చుకుంటారు తరచుగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు ప్రయాణం చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు శని తొమ్మిది ఇంట్లో ఉంటాడు దీనివల్ల అద్భుత ఫలితాలు రాబోతు ఉన్నాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యం ఒత్తిడి మరియు జీర్ణక్రియ సంబంధి సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి మెరుగైనటువంటి ఆరోగ్యం ముందు మునుముందు ఉండబోతుంది ముఖ్యంగా వీరికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమే శని భగవానుడు వీరు చేసేటటువంటి కర్మాల ప్రకారం వీరికి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఉంది మీకుంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పరచుకోవడానికి ఇది ఒక అద్భుత తరుణం అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇంటా బయట కూడా ఎంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి కాలం ఏడు నెలలు కూడా ఊహ అవకాశాలు రాబోతున్నాయని కెరీర్లో కూడా గొప్పగా ఎదగబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ఏ పనిలో అయినా సరే విజయం ఉంటుంది అనుకూల సమయము వ్యాపారం లేదా ఉద్యోగ రంగంలో అనుబంధం ఉన్న వ్యక్తులకు కూడా ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను చూస్తారు అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు ఈ సింహరాశి వారికి సత నక్షత్రంలో సన్ని సంచారం ఈ రాశి వారికి వృత్తిలో విద్య విజయాలను ఇస్తుంది ఉద్యోగంలో కూడా మార్పులు రాబోతున్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు పురోగతి వస్తుంది కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నటువంటి వ్యక్తికి త్వరలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఇది కాకుండా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క సమయంలో మంచి ఫలితాలను పొందుతారు వ్యాపార విస్తరణ కోసం ఎంతో కష్టపడతారు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఇది ఒక అద్భుత సమయము ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు జన్మించిన వ్యక్తులకు అన్ని విధాలుగా కూడా ముందడుగు వేయబోతున్నారు దయతో నిబద్ధత ముందుకు వెళ్తారు చేసే ప్రతి పని కూడా అద్భుతంగా ఉంటుంది మరింత నిబద్ధత ఉంటారు జీవితకాలంలో సవాళ్ళు ఎదుర్కోవడానికి మరింత ఉత్సాహంగా ఉంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఒడదుకులు అడ్డంకులన్నీ కూడా తెలిగిపోయి మీకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడబోతుంది వింట్ల శని ఉండడం వల్ల ఇది సాధ్యమవుతుంది బృహత్పతి స్నానం చందన గుర్తుపై కారక ప్రభావంతో ఈ యొక్క వ్యక్తులు అద్భుతంగా ఉంటారు శని మంచి స్థితిలో ఉండడం వల్ల వీరికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా కొన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా ఎదురు దెబ్బలను తట్టుకొని ముందుకు సాగుతారు వీరు చేసేటటువంటి కర్మ ఫలితాలను మీరు అనుభవించబోతు ఉన్నారు ప్రమోషన్ రూపంలో అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది కెరీర్ అద్భుతంగా ఉంటుంది లాభదాయకమైనటువంటి యోగాలను మీరు చూస్తారు ఎక్కువగా ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు ప్రయోజనాల వల్ల ప్రయాణాల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంతర్దృష్ట శక్తులు పొందగలసీట్లో ఉంటారు ఈ రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలమే తుల వారు ఈ రాశి వారికి కూడా ఈ రాశుల మార్పు ఈ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు పురోభివృద్ధి ఉంటుంది వ్యాపారవేత్తలకు పెద్ద మధ్యలో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఈ సమయంలో మీరు నిజాయితీగా పనిచేయాలి వీరు నిజాయితీగా ఉండటం వల్ల జీవితంలో ఎంతో ముందడుగు వేస్తారు ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ముఖ్యంగా శని గ్రహం వీరు చేస్తే కర్మ ఫలితాలు బట్టి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీరు అనుకున్న పెద్ద పెద్ద సమస్యలు కూడా తీరిపోబోతూ ఉన్నాయి ప్రయోజనకరమైనటువంటి ప్రభావాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనులను కూడా విజయం ఉంటుంది అలాగే వ్యక్తిత్వం పరంగా మీరు ముందుకు వెళ్తారు మీ పరిస్థితులన్నీ కూడా చక్కబిద్దుకుపోతూ ఉన్నాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ముందడుగు వేసి జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి సాధించాలనేటువంటి అబ్బంతో ముందడుగు వేస్తారు ఇంకా కష్టపడతారు కష్టపడి ఇంకా ఏదో సాధిస్తారు ఈ విధంగా ఎన్నో గ్రహాల యొక్క మార్పు విరిగేంతటి అదృష్టాన్ని ఇవ్వబోతుంది తరువాత రాశివారు ధనుసు వారు ఈ రాశి వారికి కూడా యొక్క గ్రహ సంచారం ధనుసు రాశి వారికి చాలా మంచిది ఈ రాశి వారికి ఏ పని చేస్తున్నా ఎన్నో విజయాలు చేకూరబోతూ ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పదోన్నతులు పొందుతారు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి త్వరలో అనుకున్న ఉద్యోగం లభిస్తుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ వ్యక్తులకు వ్యాపారవేత్తలకు డబ్బు సంపాదించడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి బలమైన అవకాశాలు ముందు ముందు ఎన్నో ఉన్నాయి మీకు ఇది ఒక సొంత అద్భుతమైనటువంటి కాలము ఎన్నో లాభాలను గడిస్తారు మీరు వేగవంతమైన పద్ధతితో కాదు పొదుపు సులభంగా కూడా సాధ్యమవుతుంది మీకంటూ ఒక సొంత గుర్తింపు కూడా ఏర్పరచుకోబోతున్నారు మకర వారు మకర రాశి వారికి కూడా శని నక్షత్ర సంచారం మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది శని మకర రాశికి అధిపతి అటువంటి పరిస్థితుల్లో శని గ్రహము సతవిష నక్షత్రంలోకి సంచరించడం వల్ల రాశి వ్యాపారులకు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు పని వ్యాపారంలో విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో తప్పకుండా విజయం కలుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఆరు రాశుల వారికి కూడా అద్భుతమైనటువంటి కాలం రాబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి